ఓకే ఫ్రెండ్స్, 10 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకి, బెటర్మెంట్ పరీక్షలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో, అప్లై చేసుకోకున్నా కూడా హాల్ టికెట్లు అయితే ప్రతి ఒక్కరికి కూడా, ఫీజు కట్టిన వారికి, కట్టనటువంటి వారితో సంబంధం లేకుండా అందరికీ కూడా ఒక హాల్ టికెట్లు లేదా అడ్మిట్ కార్డ్స్ అనేటువంటివి అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది వెబ్సైట్లో. కాబట్టి ఫ్రెండ్స్, ఒక జిల్లాలో అనే వారే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి వారు, బెటర్మెంట్కి అవకాశం ఉన్నటువంటి వారు కూడా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలని కూడా పరీక్షల విభాగం ఈ సందర్భంగా తెలియజేసింది ఫ్రెండ్స్. ఇక్కడ పేపర్ క్లిప్పింగ్ చూద్దాం ఒకసారి. 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్లు. 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వారి హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పి రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు జూలై 6 నుంచి 15వ తేదీ దాకా జరుగుతాయన్నారు. దాదాపుగా 11,554 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, 1000 మంది వరకు మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఏమైనా డౌట్స్ ఉంటే సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో సంప్రదించాలని కూడా తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 10 ఫెయిల్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా మరి నిన్నటి నుంచి ఈ కాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయి. ఖచ్చితంగా కూడా డౌన్లోడ్ చేసుకుని అది జాగ్రత్త పరచుకొని మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారనేటువంటి ముందుగానే తెలుసుకోవాలి. దాదాపుగా అన్ని తాలూకాల సెంటర్లో కూడా సెంటర్ ఇవ్వటం జరిగింది. ఇది గమనించగలరు ఫ్రెండ్స్. ఓకే, బాగా చదవండి. అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు తెలిసింది రాయడానికి ప్రయత్నం చేయండి. పాస్ మార్కులు అయితే వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న అవకాశాన్ని వినియోగించుకొని ఇంటర్మీడియట్లో చేరాలని కూడా కోరటం జరిగింది. కేజీబీవీఎల్లో కూడా 10 ఫెయిల్ అయినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చని, రిజల్ట్ వచ్చిన తర్వాత చేరవచ్చని కూడా వాళ్ళు పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కస్తూర్బా విద్యాలయాల్లో కూడా ఇంటర్మీడియట్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.